49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏటీఎం లో దొంగలు పడ్డారు, లక్షల డబ్బులు కాజేశారు. పోనీ ఆ డబ్బంతా ఎత్తుకెళ్లారా అంటే అది కాదు, రోడ్డుపై చల్లుకుంటూ వెళ్లారు. ఏంటి దొంగలకేమన్నా పిచ్చి పట్టిందా? కొట్టేసిన సొమ్ముతో ఉడాయిస్తారు కదా, చల్లుకుంటూ ఎందుకు వెళ్లారు? చూసిన వారు ఏరుకోవటానిక అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఆ దొంగలేమీ తెలివి తక్కువ వాళ్ళు కాదుండయి. అసలేం జరిగిందో తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నడి రోడ్డుపై కరెన్సీ నోట్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. రోడ్డుపై ఎటు చూసినా కరెన్సీ నోట్లే. సుమారు 50 మీటర్ల మేర లక్షల విలువైన కరెన్సీ నోట్లు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు కష్టపడి నోట్లన్నీ ఏరి జాగ్రత్తగా స్టేషన్ కు తరలించారు. అదంతా ఎవరో పారేసుకున్న డబ్బు కాదు, దొంగలు చోరీ చేసిన సొత్తు. తాండ్రియాల ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ట్రై చేశారు. డబ్బు మొత్తం బ్యాగ్లో సర్దేసి కారులో పారిపోవాలని చూశారు. వారి ప్లాన్ ప్రకారం ఏటీఎం ముందు కారు నిలిపి అందులోకి డబ్బును సర్దుతూ ఉండగా అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది. అది చూసి దొంగలంతా చకచకా కారులో దూరిపోయి స్టార్ట్ చేశారు. వాళ్ళ కారును తరుముకుంటూ పోలీసు వెహికల్ కూడా వెనకాలే వెళ్ళింది. ఈ క్రమంలో దొంగల కారును పోలీసుల జీప్ డాష్ ఇచ్చింది. దీంతో బతుకు జీవుడా అంటూ కారును డబ్బును అక్కడే వదిలి దొంగలు పారిపోయారు. అలా పారిపోయే క్రమంలో సంచుల్లోని డబ్బంతా రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయింది. రోడ్డుపై పడిన డబ్బుతో సహా కారులో ఉన్న మిగతా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏటీఎంలో మొత్తం 19 లక్షల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగతనం, పోలీసుల చేజింగ్ అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా అర్ధరాత్రి కావడంతో జనసంచారం కానీ ట్రాఫిక్ కానీ లేదు. దీంతో పోలీసులకు చేసింగ్ చేయటం ఈజీ అయింది. దొంగలు పట్టుబడకపోయినా డబ్బులు మాత్రం దొరికాయి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దొంగలను పట్టుకోవటం అంత కష్టమేమీ కాదు. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.